మధు గారికి, రామకృష్ణ గారికి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పొద్దున బీఎస్పీ తోటి, జనసేన పార్టీ బీఎస్పీ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము చాలా చర్చలు పరచడం జరిగింది, ఏ సీట్ మీద ఎలా చేయాలేంటి అనేది. సో ఫైనల్గా మేము నిర్ణయించుకుంది సిపిఎం ఏడు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు, అలాగే సిపిఐ ఏడు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సర్దుబాటు జరిగింది. దాని గురించి ఒకసారి మధు గారిని కానీ కాబట్టి ఇది మేము ఆశిస్తుంది ఏంటంటే, ఎక్కడో చోట అంటే ఎందుకు మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, చాలా సరికొత్త విధానంలో ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఎక్కడో ఎంపీ గేమ్ అనేది, ఎమ్మెల్యే గేమ్ అనేది 40 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, అసలు పిచ్చి లెక్కలతో అసలు ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైపోయిన పరిస్థితి. ఎక్కడో ఇంకా దీన్ని మార్చాలంటే మేము కొంచెం ధైర్యంగా పోటీ చేయాల్సి వస్తుంది, కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. డబ్బులతో పోటీ చేసే రాజకీయం ఇంకెక్కడో దీన్ని ఒక దీనికి అంతగా ఇంకా ముగింపు పలకి మనకి పెట్టకపోతే ఇంక అంతు లేకుండా వెళ్ళిపోతుంది. కేవలం డబ్బున్నోళ్ళే కనుక పార్లమెంట్కి వెళ్ళిపోతే, డబ్బున్నోళ్ళు కనుక చట్టసభల్లోకి వెళ్తే సామాన్య మధ్యతరగతి మనుషులు కానీ అణగారిన వర్గాలు కానీ న్యాయం జరగదు. ఎక్కడో చోట దీన్ని చాలా బలంగా సమూలమైన మార్పులు రావాలని చెప్పి మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము రెండు పార్లమెంట్ స్థానాలు సిపిఎంకి, రెండు పార్లమెంట్ స్థానాలు చాలా మెయిన్ ముఖ్య స్థానాలను మేము సిపిఎంకి, సిపిఐకి చాలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం, సమస్యలు వచ్చినప్పుడు పోటీ చేయడానికి సిపిఐ సిపిఎం కావాలి, కానీ చట్టసభలోకి వెళ్ళడానికి సిపిఐ సిపిఎం అవసరం లేదు. ఈ రోజున వాళ్ళు కూడా సిపిఐ సిపిఎం కూడా కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ లాగా న్యాయం జరగాలి సమస్యలకి, అలాగని చెప్పి ఆర్థిక ప్రగతి కూడా ఉండాలి. కానీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మిగతా పార్టీలు ఇక్కడ సమతుల్యత దెబ్బ కొట్టేస్తున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని 4 పార్లమెంట్ నుంచి వామపక్షాలు మేము ఇవ్వడం మాకు నిజంగా మాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. అందుకని మధు గారికి, నారాయణ గారికి, మధు గారికి, రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపడం, మిగతా నాయకులందరికీ, అలాగే బీఎస్పీ లీడర్స్ అందరికీ తెలుపుకోవడం, వీర్ సింగ్ గారికి అని, బ్యాంజీ మాయావతి గారికి అని. ఒకసారి మధు గారిని ప్రెస్ రిలీజ్ చేశారు. అలాగే దీంతో పాటు అలాగే ఈ లిస్టు ప్రెస్ రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకొక 32 మేము స్థానాల నుంచి జనసేనది ఇంకొక కొద్దిసేపట్లో జాబితా విడుదల చేస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.